కల్పించుకుంటే అప్పుడున్న అధికార పార్టీ ఆ గుడిసెలను తీసేస్తే ఆయన మీకు అండగా నిలబడి ఒక రోజు జైలుకి వెళ్లి కూడా ఈ బస్తీని కాపాడిన సంగతి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ పరిస్థితులు కూడా మీరు చూస్తా ఉన్నారు ఎట్లా అరకొర వసతుల తోటి ఇంత పేద పిల్లలు పేదవాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోవడానికి వస్తుంటే వాళ్ళ సౌకర్యాలు కూడా సరిగ్గా కల్పించలేని ప్రభుత్వాలు మనం చూస్తున్నాము చదువు గాని విద్య గాని వైద్యం గాని అందించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రభుత్వంలోకి వస్తనే అవుతుంది టీజర్ గారి శిశులేందో టీజర్ కూడా ఎప్పుడు పైసకు లొంగలేదు ఆయన శిశులు కూడా ఎవ్వరు కూడా పైసకి లొంగరు కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళ్తా ఉన్నారు నేను అలాంటి నాయకులకు ఈ అమ్మవారి గుడి ముందు అంబేద్కర్ గారి సాక్షిగా చేతులెత్తి దండం పెడుతున్నాను వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన విజయం ఎవరు ఆపలేరు 30 తారీఖున మీరందరూ కూడా మరొకసారి చెప్తున్నా చెయ్యి గుర్తుకి నన్ను గెలిపిస్తే ఎప్పుడు కూడా నేను కూడా టీజర్ లెక్క మీతో ఉండి ఈ కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రతి ఇంటికి కూడా సంక్షేమం చేసుకుంటూ వెళ్తానని తెలియజేస్తూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు 2500 ప్రతి ఆడవచ్చుకి పెన్షన్ 500కి గ్యాస్ సిలిండర్ కరెంటు ఫ్రీ పిల్లలు చదువుకోవడానికి 5 లక్షల స్కాలర్షిప్ పెద్దవాళ్ళకి 10 లక్షల ఇన్సూరెన్స్ అదేవిధంగా 4000 పెన్షన్ ఇంత మంచి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యమవుతుంది మరొకసారి అందరికీ కూడా చెయ్యి గుర్తుకే ప్రతి కాంగ్రెస్ పార్టీ 6 పథకాలలో సమకాలన సంక్షేమం లెక్క నడుస్తా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతున్నారు మాకనే ఎక్కువ అవగాహన వాళ్ళకి ఉన్నది ఈ పథకాలలో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పథకాలు రావడం చాలా అవసరమని అందరం కూడా అనుకుంటున్నారు ఎందుకంటే గ్యాస్ సిలిండర్ పెరిగిన రేటు కానీ గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం చాలా పెద్ద విషయము అదేవిధంగా కరెంటు ఒక దిక్కు 2000-3000 బిల్లులు కడుతున్న కరెంటు నెలకి ఫ్రీ అనేసరికి ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతున్నారు కాబట్టి ఈ 6 పథకాలు 6 గ్యారంటీలు కూడా సమపాలన సంక్షేమంలో ప్రజలకు చాలా దూసుకెళ్తున్నాయి ఈ 6 అస్త్రాలను మనం రాబోయే రోజుల్లో భారీ మెజార్టీ కూడా గెలిపిస్తారని నేను నమ్ముతాను ఈ పీజేఆర్ గారు నియోజకవర్గంలో గతంలో పిలిస్తే అన్న అంటే నేను ఉన్నా అంటుండు ఇప్పుడు మీది నియోజకవర్గంలో